పాపం అఖిల ప్రియ ఇక తెరమరుగేనా? తల్లి తండ్రి మంచి పొలిటికల్ గ్రౌండ్ను ఇచ్చి వెళ్లారు, కానీ సద్వినియోగం చేసుకోవడంలో చతికిల పడ్డారు. తల్లి చొరవ, తండ్రి వ్యూహాలేవి ఆమెకు అబ్బకపోవడమే ఆమె పొలిటికల్ కెరీర్ను దెబ్బతీస్తుందనే చెప్పాలి. ఆమె అఖిల ప్రియ చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినా ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆళ్లగడ్డను తల్లిదండ్రులు తమ కుటుంబ అడ్డాగా తీర్చిదిద్ది వెళ్లినా ఆమె కాపాడుకోలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఓటమికి అనేక కారణాలున్నాయి. అయితే అన్నింటికంటే ఆమె స్వయంగా చేసిన తప్పిదాలే పరాజయానికి ముఖ్య కారణమని చెప్పక తప్పదు. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఇద్దరూ రాజకీయంగా పేరొందిన వారే. ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రమాదంలో మృతి చెందారు. ఆ స్థానంలో అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తండ్రి వెంట నడిచిన అఖిల ప్రియకు ఆయన మరణం తర్వాత మంత్రి పదవి వరించింది. అయితే అఖిల ప్రియ మంత్రి అయినప్పటి నుంచి ఒంటెద్దు పోకడలను అవలంబించారు. సొంత పార్టీ నేతలనే ఆమె ఖాతా చేయలేదు. తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో మొదలు పార్టీలోని కీలక నేతలందరితో విభేదాలు పెట్టుకున్నారు. దీంతో ఇరగల సోదరులు కీలక సమయంలో పార్టీని వీడి వెళ్ళిపోయారు. అఖిల ప్రియ మంత్రిగా ఆళ్లగడ్డకు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా సొంత కేడర్ను కూడా పట్టించుకోలేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆళ్లగడ్డ అంటేనే భూమా కుటుంబానికి పెట్టరు కోట అన్న పదానికి ఆమె అర్ధాన్ని చెరిపేశారు. టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి వంటి వారిపైనే ఆమె నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కామెంట్లు చేశారు. ఇలా అయిన వారందరినీ తన తప్పిదాల వల్లనే అఖిల ప్రియ వదులుకున్నారు. అఖిల ప్రియ ఇప్పటి వరకు ఎన్నికలలో పోటీకి దిగలేదు. సాంకేతిక పరంగా ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినా పోలింగ్ జరగలేదు. దీంతో ఆమె అనుభవరాహిత్యం బయటపడింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల విజేంద్రనాథ్ రెడ్డి అలియాస్ నాని తొలి నుంచి గట్టి పోటీ ఇచ్చారు. పార్టీ మారడాన్ని కూడా ఆళ్లగడ్డ ప్రజలు సహించలేదు. దీనికి తోడు గంగుల కుటుంబమంతా ఏకమై అఖిల ప్రియను ఓడించగలిగింది. తనకు ముప్పు ఉందని తెలిసినా అఖిల ప్రియ ముందుగా మేలుకోలేదన్నది టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇలా అఖిల ప్రియ ఓడిపోయి తల్లి తండ్రి పరువు తీసేశారని భూమా అనుచరులు వాపోతున్నారు. అయితే ఫ్యాన్ గాలి బలంగా వీయడం, కర్నూలులో టీడీపీకి ఒక్క సీటు దక్కకపోవడం అఖిల ప్రియకు వివరణ ఇచ్చుకునే వీలు చిక్కింది.